సహోదరి సహోదరులారా ఈనాడు పునీత యుఫ్రేసియా వారిని కొనియాడుతూ ఉన్నాం ఒకసారి ఆర్చ్ బిషప్ ఫుల్టన్ జషీన్ గారిని పునీతుడు కావడానికి ఎంత సమయం కావాలి అని భక్తులు అడిగారట అందుకు వారు ఎంతో సమయం అక్కర్లేదు కానీ ఎంతో ప్రేమ కావాలి అని సమాధానమిచ్చారట అవును మరి కేవలం ముప్పై సంవత్సరాలే జీవించిన యుఫ్రేజియా గారు దేవుని యందు తన ప్రేమ ద్వారా పెద్దల యందు తన విధేయత ద్వారా పునీతురాలయ్యింది ఇదే వీరి ప్రత్యేకత నోపుల్ పట్టణంలో మంచి పేరు గల సెనేట్ అనగా నగర పాలక సభ్యుడైన అంతిజోనసు యొక్క పుత్రికా సంతానమే ఈ యుఫ్రేజియా గారు వీరు పుట్టిన కొద్ది దినాలకే తండ్రి కనుమూశాడు ఇతడు ఆనాటి చక్రవర్తి అయిన ఒకటవ థియోడోసియస్కు బంధువు అందువల్ల ఇతని కుటుంబ సంరక్షణ భారాన్ని చక్రవర్తే తీసుకున్నాడు యుఫ్రేజియా గారి తల్లి ధనవంతురాలైన మంచి విశ్వాసపూరిత జీవితం ఆచరించే పవిత్రురాలు ఆనాటి వాడుకు చెప్పిన పాపకు ఐదు సంవత్సరాలు ప్రాయం రాగానే చక్రవర్తి ధనికుడైన మరో సెనేటు పాలక వర్గ సభ్యుని కుమారునితో పెండ్లు నిశ్చయం చేశాడు అటు పిమ్మట కొంతకాలం విశ్రాంతి జీవితాన్ని గడిపే నిమిత్తం తన బిడ్డను వెంటబెట్టుకుని రాజప్రాసాదాన్ని వీడి ఈజిప్టు దేశానికి వెళ్ళింది తల్లి అక్కడ ఒక మఠ కన్యల ఆశ్రమం ప్రక్కనే వీరు నివాసం ఏర్పరచుకున్నారు క్రమశిక్షణలో విశ్వాసంలో పెంచబడుతున్న యుఫ్రేజియా గారికి ఏడేండ్ల ప్రాయం వచ్చినప్పుడు మఠ జీవితం పట్ల ఆకర్షింపబడ్డారు తనను మఠకన్యూలతో పాటు జీవించేందుకు అనుమతించమని తన తల్లిని బ్రతిమాలుకున్నారు అయిష్టంగానే తన కుమార్తె కోరికను అంగీకరించింది వారి తల్లి దేవుని అనుగ్రహం వారి భావి జీవితంపై ప్రభావం చూపుతుందని ఆ మఠాధికారిని అప్పుడే పేర్కొంది ఆ కాన్వెంట్లో పరిణతు నొంది అందాల భరిణిగా వైరాగ్యవరంతో వర్ధిల్లారు అయినా ఇఫ్రియేజియా గారిని మరింత శిక్షణలో పరీక్షించే నిమిత్తం మఠశ్రేష్ఠురాలమ్మ వారికి ఒక రాళ్ల కుప్పను చూయించి వాటిని ఒక ప్రదేశము నుండి మరో ప్రదేశముకు మార్చమని కోరారు ఆ పని ముగిశాక ఆ రాళ్ల కుప్పనే తిరిగి మునుపటి ప్రదేశానికి తరలించమని కోరారు అలా ముప్పది పర్యాయాలు చేయమని కోరిన ఇఫ్రియేజియా గారు అసాధారణ వినయముతో దీనతతో ఆ పని విసుగు లేకుండా చేశారు ఈ విధంగా ప్రేమతో దేవుని సేవ చేయడానికి తన పరీక్షలో పూర్తి మార్కులు సంపాదించుకున్నారు మిక్కిలి సంతృప్తితో సంతోషంతో మఠ శ్రేష్ఠురాలమ్మ ఇఫ్రేజియా గారికి సన్యాసినిల దుస్తుల్ని ఇచ్చారు ఆ దుస్తుల్ని వేసుకోవడం వల్ల వారికి సంతృప్తిగా ఉందా అని తల్లి అడిగిన ప్రశ్నకు వారు తన్మయంతో పెద్ద గొంతుతో ఓ అమ్మ ఇవి పెండ్లి దుస్తులు నా ప్రియుడైన యేసుని సేవలో వినియోగించేందుకు ఇవి నాకు ఇవ్వబడ్డాయి అని ఊగిపోతూ చెప్పారు ఈ మాటలు విన్న తర్వాత వారి తల్లి ఆనందంతో సంతృప్తిగా మరణించింది తర్వాత యుఫ్రేజియా గారు తన పెండ్లి గురించి ముందుగానే ఏర్పాటు చేయబడిన నిశ్చితార్థాన్ని నిస్సంకోచంగా నిరాకరించారు అప్పటికి వారికి పన్నెండేండ్ల ప్రాయం అప్పటికి తన కుటుంబ ఆస్తికి వారసురాలయ్యింది కూడా కనుక వారు అప్పటి ఆర్కాడియన్ చక్రవర్తి గారికి ఒక ఉత్తరం రాస్తూ తన దైవ సంకల్పాన్ని అనుసరించేందుకు అనుమతినివ్వమని తన తల్లిదండ్రుల ఆస్తిని తను వినియోగించుకునేందుకు విజ్ఞప్తి చేశారు తన యావదాస్తిని పేదలకు దానం చేసి తన ఆధీనంలో ఉన్న బానిసలందరికీ విడుదలనిచ్చారు పిమట మఠవాస దీక్షను స్వీకరించారు ఈ ప్రాపంచిక ఆకర్షణల నుండి మరల్చేందుకు సన్యాస మఠంలో పెద్దలు ఇఫ్రియజియా గారికి అప్పుడప్పుడు కొన్ని కష్టమైన పనుల్నే పురమాయించేవారు వాటన్నింటినీ ప్రేమతో నెరవేర్చి మంచి మటకన్యగా పేరు తెచ్చుకున్నారు ప్రార్థన మతసేవ దైవ సంబంధ పుస్తకాలను చదవడం క్రీస్తు కోసం ఏ పనినైనా విధేయతతో చేయడం రుద్దురాండ్రైన తోడి మటకన్యలకు ఒక బానిసిగా పనులు నిర్వర్తించడం చేశారు ఇలా కొన్ని సంవత్సరాలు దొరలిపోయాయి అనారోగ్యం వల్ల యుఫ్రేజియా గారు మంచం పట్టారు వారికి సహాయంగా జూలియా అనే మరో మటకన్య వారికి సేవలందించడానికి నియమించబడింది యుఫ్రేజియా గారి పవిత్రమైన త్యాగపూరితమైన ప్రేమ జీవితాన్ని కండ్లారా చూసిన ఆమె తాను కూడా స్వర్గంలో వారితో పాటు ఉండేటట్లు అనుగ్రహించమని ప్రభుని వేడుకుంది ఆమె కోరికను ప్రభువు ఆలించారనేందుకు సాక్ష్యంగా ఇఫ్రేజియా గారు తన ముప్పైవ ఏట క్రీస్తు శకం నాలుగు వందల ఇరవైలో స్వర్గస్థులు కాగా మరో మూడు రోజుల్లోనే జూలియా కూడా మరణించి స్వర్గంలో కలుసుకుంది తన కొద్దిపాటి జీవితంలోనే నిష్కల్మషమైన తన దైవ ప్రేమకు గుర్తింపుగా పునీత పట్టానుంది ఆనాటి నుండి శ్రీసభచే ఘనంగా కొనియాడబడుచున్నారు